So hello guys, this is CMA Monash Sasari and as promised accounts anedi revision chestanu and revision chese danikanna mundu manam mukhyanga accounting terminology anedi nerchukovali not only intermediate accounts degree accounts inke ekkada accounts use chesina kuda even mana softwares gaani IT professionals gaani SAP softwares tally softwares ivanni design chesetappudu manaki terminology anedi chala important ఈ అకౌంటింగ్ టర్మినాలజీ ఉంటేనే అటువంటి సాఫ్ట్వేర్స్ అనేది మనం డిజైన్ చేస్తాం. అవి నాట్ ఓన్లీ ఫర్ ద కోర్ అకౌంటింగ్ ప్రొఫెషనల్సే కాకుండా ఐటీలో ఉన్న పర్సన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఆ యొక్క టర్మినాలజీ గురించి ఈ వీడియోలో వన్ బై వన్ ఒక్క వర్డ్ అంటే ఏంటి, సో అది ఏదో రకంగా మన డైలీ లైఫ్లో వర్డ్స్ అనేది యూజ్ చేస్తూనే ఉంటాం, కాకపోతే అవి ఎంతవరకు మనకు క్లియర్గా ప్రాపర్గా ఆ వర్డ్ని ఏం వాట్ ఈజ్ వాట్ అని ఎలా తెలుసుకుంటామో దాన్నే ఆ టర్మినాలజీ అంటాం, టాక్సానమీ అంటాం. అకౌంటింగ్లో ఆ టాక్సానమీ అంటే ఏంటి, ఆ డిక్షనరీ ఏంటి. సో కమింగ్ ఫస్ట్ నుంచి మనం చూద్దాం. ఫస్ట్ అసలు అకౌంటింగ్ దేనికి చేస్తాం, బిజినెస్కి చేస్తాం. సో బిజినెస్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. వాట్ ఈజ్ మీన్ బై బిజినెస్? సో బిజినెస్ అంటే ఏంటి? సో బిజినెస్ అంటే నథింగ్ బట్ ఆ ప్రొడక్షన్ చేయడానికి బిజినెస్ అంటాం, ఆ మ్యానుఫ్యాక్చర్ చేయడానికి బిజినెస్ అంటాం. ఓన్లీ మ్యానుఫ్యాక్చర్ చేయడం మాత్రమే బిజినెసా? కాదు కదా. మ్యానుఫ్యాక్చర్ చేసి ఏం చేయాలి? అమ్మాలి. సో ఓన్లీ మనం తయారు చేసుకొని అమ్మాలా? కాదు కదా. సో మనం కొనుక్కోవచ్చు లేదా తయారు చేసుకోవచ్చు. సో బిజినెస్ ఇస్ నథింగ్ బట్టే అండ్ ఒకసారి ఇచ్చేసాము అమ్మేసాం అక్కడికి బిజినెస్ అయిపోయినట్ట కాదు, ఆ కంటిన్యూటీ ఉండాలి. సో అందుకని బిజినెస్ని ఇలా డిఫైన్ చేయొచ్చు, రెగ్యులర్ ప్రొడక్షన్ ఆర్ పర్చేస్. రెగ్యులర్ ప్రొడక్షన్ కానీ పర్చేస్ కానీ వేటిల్ని ఇట్ కెన్ బీ గూడ్స్, అగైన్ గూడ్స్ అంటే ఏంటో కూడా చూడాలి, గూడ్స్ ఆర్ సర్వీసెస్. అండ్ దేనికోసం సేల్ చేస్తున్నాం, ఈ కంటిన్యూగా దేనికోసం సేల్ చేస్తున్నాం, ప్రాఫిట్ రావడం కోసం. సో ఆ మోటివ్ అనేది ఉండాలి. రెగ్యులర్ ప్రొడక్షన్ ఆర్ పర్చేస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ అండ్ సెల్లింగ్ ఆఫ్ these goods and services with a motive of earning profit, so దీన్ని మనం బిజినెస్ అని అంటాము, the motive of earning profit. సో మరి ఇక్కడ చూస్తే మనకు మళ్ళీ తెలియనివి గూడ్స్ అని ఉంటుంది కదా, అలాగే సర్వీసెస్ అని ఉంటుంది కదా. సర్వీస్ అంటే ఏదైనా ఒక పని చేయడం, సో టీచింగ్ చెప్పడం అదొక సర్వీస్. సో అటువంటివి సర్వీస్ ఇండస్ట్రీ అని ఉంటుంది, గూడ్స్ అని రెండు పదాలు ఉంటాయి. సో మరి గూడ్స్ అంటే ఏంటి? నార్మల్గా గూడ్స్ అని చూస్తే ఒక కమోడిటీ. ఏం కమోడిటీ? ఫర్ సపోజ్ ఈ పెన్ ఉంది, ఇసు ఈ పెన్ ఏం చేసుకుంటాం, రాసుకుంటాం, ఆ డిజిటల్ బోర్డ్ మీద రాసుకోవడానికి ఉపయోగపడుతుంది, రైటింగ్ ప్యాడ్ మీద. సో ఇది ఒక గూడ్. ఈ ఐటెంను మనం దేనికోసం కొంటాము? మనం వాడుకునే దానికోసం కొంటాం. బట్ బిజినెస్ చేసే వాళ్ళు దేనికోసం కొంటారు ఇవి? వాళ్ళు తయారైనా చేస్తారు, మ్యానుఫ్యాక్చర్ అయినా చేస్తారు, లేదా కొంటారు. కొని ఏం చేస్తారు? అమ్ముతారు. ఈ దేన్ని అమ్ముతున్నారు? ఒక ప్రోడక్ట్ని అమ్ముతున్నారు. నాకేమో ఈ రైటింగ్ ప్యాడ్ అండ్ ఇదేమో యూస్ చేసుకోవడం కోసం. సో దీనికి ఒక పదం యూస్ చేస్తాం, ఒక పదం అనే ఫిక్స్ చేసుకున్నాం అకౌంటింగ్లో. అలాగే ఈ ప్రోడక్ట్ని అమ్మడం కోసం అయితే ఒక పదం యూస్ చేస్తాం, దాన్నే మనం గూడ్స్ అంటాం. ఏ కమోడిటీ ఆర్ అన్ ఐటమ్ విచ్ ఈస్ మెంట్ ఫర్ రీసేల్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ మేకింగ్ ప్రాఫిట్. సో బిజినెస్లో ఒక గూడ్ అండ్ దేన్ని అంటామంటే ఇట్ ఈస్ ఎ కమోడిటీ ఆర్ అన్ ఐటమ్ ఆర్ అన్ ఆర్టికల్ టు ఫర్ మెంట్ ఫర్ రీసేల్ పర్పస్. సో దాన్ని మనం గూడ్ అని పిలుస్తాం. మరి యూజ్ చేసుకోవడం కోసం అయితే, దట్ ఈస్ అన్ అసెట్. అసెట్ అంటాం ఆస్తి. మనకు న్యాచురల్గా ఆస్తి అంటే ఏంటి? మన పేరు ఏమైనా పొలాలు కానీ ఇల్లు ఉండడం కానీ, సో దాన్ని మనం ఆస్తి అంటాం. సో దీంట్లో అదే కరెక్టే, కాకపోతే బిజినెస్ ఏమైతే ఓన్ చేసుకుంటుందో, ఏదైతే మన ప్రొడక్షన్ కోసం ప్రొడక్షన్ చేసేదానికోసం యూజ్ చేసుకుంటామో, మెషినరీ కావచ్చు, మనం కస్టమర్స్తో మాట్లాడుతుంటే ఫర్నిచర్ కావచ్చు, మనం ఆఫీస్ పెట్టుకోవడానికి ఫ్యాక్టరీ కావచ్చు, బిల్డింగ్స్ కావచ్చు, ఇవన్నీ ఏంటంటే ఆ బిజినెస్కి ఉన్న అసెట్స్ అని అంటాం. ఒక ఆర్టికల్, ఒక కమోడిటీ, దాన్ని కనుక మనం రీసేల్ కోసం యూజ్ చేసుకునే పని అయితే దాన్ని గూడ్ అంటాము. అదే కమోడిటీ ఆర్ అదే థింగ్ని మనం యూజ్ చేసుకునే కోసం అయితే మటుకు దాన్ని అసెట్ అని అంటాం. సో ఇప్పుడు ఇది పెన్ అమ్మే వాళ్ళకేమో అది గూడ్,
మనకేమో అది అసెట్. సో దీనికి గూడ్ యొక్క డెఫినేషన్ అనొచ్చు, లేదా ఒక వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు. సో తర్వాత మనం చూస్తే సర్వీసెస్. సర్వీసెస్ అనేది డిపెండ్స్ అపాన్, ఎక్కువగా మన అకౌంటింగ్ అంతా కూడా ఇది కనుక నేర్చుకుంటే దాని సర్వీస్లో కొన్ని కొంత టర్మినాలజీ మారుతుంది, ఎక్కువ మారదు. దీన్ని టీచింగ్ అనేది సర్వీస్, లేదా సాఫ్ట్వేర్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం, అటువంటివి సర్వీసెస్ అంటాం. సో మోర్ ఓవర్ సర్వీస్ సెక్టర్, హోటల్స్ కానీ అవన్నీ కూడా సర్వీస్ సెక్టర్ కింద వస్తాయి. సో అవన్నిటిని కూడా సర్వీసెస్ అంటాం. అండ్ ముఖ్యంగా దీంట్లో అగైన్ ఇక్కడ పర్చేస్ ఆఫ్ గూడ్స్ ఆర్ సెల్లింగ్ ఆఫ్ గూడ్స్ అన్నాం కదా. సో అలాగే ఈ వర్డ్స్ని కూడా క్లియర్గా, చాలా క్లియర్గా డిఫైన్ చేస్తున్నారు. ఎలా అంటే, ఇప్పుడు గూడ్స్ని కనుక పర్చేస్ చేస్తే దాన్ని పర్చేజెస్ అని పిలుస్తాం. ఇంకా గూడ్స్ పర్చేజ్ అంటే దెర్ ఇస్ నో గూడ్స్ పర్చేజ్, పర్చేజెస్ వీటిని పర్చేజెస్ అంటాం. ఏదైతే గూడ్స్ని మనం కొంటామో వాటిని పర్చేజెస్ అంటాం. అంటే డిఫరెంట్ టెర్మినాలజీ వాడతాం. దేనికోసం అంటే అకౌంటింగ్లో ఎంట్రీస్ పాస్ చేయడం కోసం ఈ యొక్క క్లాసిఫికేషన్ చేసుకుంటాం. అలాగే గూడ్స్ని సేల్ చేసాం, సేల్స్ అయినా అంటాం, సపరేట్ వర్డ్స్. అలాగే గూడ్స్ని రిటర్న్ చేసాం, మనం కనుక రిటర్న్ చేస్తే పర్చేజ్ రిటర్న్స్, అదే మన కస్టమర్స్ రిటర్న్ చేస్తే మటుకు సేల్స్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్. నెక్స్ట్, సో ఇదే ఆస్పెక్ట్లో ఇదే కనుక ఒక అసెట్ని కనుక సేల్ చేసాం అనుకోండి, సేల్స్ అన్నాం దాన్ని. ఒక అసెట్ని సేల్ చేస్తే సేల్స్ అన్నాం. ఏమంటాము, అసెట్ అనే అంటాం. ఒక అసెట్ బయటకు వెళ్ళిపోతుంటే ఆ అసెట్ బయటకు వెళ్ళిపోయింది అంటాం. ఫర్నిచర్ బయటకు వెళ్తే ఫర్నిచర్ బయటకు వెళ్ళింది అంటాం. బిల్డింగ్ కొంటే బిల్డింగ్ మనకు వచ్చింది అంటాం. దానికి కొత్త పేరు వాడాం, రిటర్న్ చేసినా మనకు వచ్చినా ఎలా చేసినా కూడా ఆ అసెట్ అనే పేరునే యూజ్ చేస్తాం. ఈ నాలుగిటికి అసెట్ అయితే ఏమో ఇలా యూజ్ చేస్తాం, గూడ్స్ అయితే మటుకు నాలుగు పదాలని మనం డెరైవ్ చేసుకున్నాం. పర్చేజెస్ సేల్స్, పర్చేజ్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్. సో ఇంతవరకు ఈ బిజినెస్ డెఫినేషన్ చూసాము, గూడ్స్ డెఫినేషన్ చూసాం, అండ్ ఆ గూడ్స్లో సెగ్రిగేషన్ చూసాము, అంటే అసెట్ అంటే ఏంటో చూసాం. సో ఇప్పుడు అసెట్లో కూడా మనకు రకాలు ఉంటాయి. సో ఎలా అంటే, ఫస్ట్ అసలు అసెట్ని దేన్ని అంటాం అంటే ఒక ఖర్చు పెడుతున్నాం మనం. ఇప్పుడు గూడ్స్ కొన్నాము, అది ఒక ఖర్చే, బట్ ఆ ఖర్చు దేనికి పెడుతున్నాం, మళ్ళీ తిరిగి సేల్ చేసుకోవడం కోసం పెడుతున్నాం. అలాగే ఇప్పుడు బిజినెస్లో చాలా ఉంటాయి కదా, శాలరీస్ పే చేస్తాం, వేజెస్ పే చేస్తాం. శాలరీస్ అంటే నార్మల్ శాలరీస్, వేజెస్ అంటే డైలీ లేబర్కి ఇచ్చేదాన్ని వేజెస్ అంటాం. దానికి ఇప్పుడు అది ఒక ఎక్స్పెన్సే కదా, అది ఒక ఖర్చే. ఇప్పుడు మనం ఫర్నిచర్ కొన్నా అది కూడా ఖర్చే, ఆ శాలరీస్ పే చేసాం అది కూడా ఖర్చే. మరి రెండింటిని ఎందుకు అసెట్ అనడం లేదు, ఎందుకు అసెట్ అనడం లేదు? ఎందుకు అంటే, ఒక ఖర్చు పెట్టినప్పుడు కనుక లాంగ్ టర్మ్ బెనిఫిట్ ఇస్తే. మరి లాంగ్ టర్మ్ అంటే ఎంత లాంగ్ పీరియడ్? 13 మంత్సా, 12 మంత్సా, 2 ఇయర్సా, 4 ఇయర్సా, ఎంత పీరియడ్లో? సో ఏదైనా కూడా బిజినెస్లో మనకు ప్రాఫిట్ ఏం చేస్తున్నాం కదా, ఆ ప్రాఫిట్ కరెక్ట్ ప్రాఫిట్ వచ్చిందా లేదా అన్నది ఒక 12 మంత్స్ పీరియడ్ తీసుకుంటే మనకు ఎగ్జాక్ట్ అమౌంట్ వస్తుంది. ఎందుకంటే కొన్ని కొన్ని సీజనల్ బిజినెస్ ఉంటాయి, కొన్ని కొన్ని ప్రొడక్షన్ జరుగుతుంది ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో సేల్స్ జరుగుతాయి. సో అలాంటప్పుడు ఒక పీరియడ్ ఓన్లీ పర్టికులర్ 3 మంత్స్ 4 మంత్స్ తీసుకుంటే జరగదు కదా. సో ఓవరాల్ ఒక 1 ఇయర్ పీరియడ్ తీసుకుంటాం, ఒక 12 మంత్ పీరియడ్ తీసుకుంటాం. అలాగే ఈ 12 మంత్ పీరియడ్లో ఒక అసెట్, అసెట్ విచ్ ఈస్ మెంట్ ఫర్ యూసేజ్, అదొకటి. అలాగే ఇఫ్ వీ ఇన్కర్డ్ అన్ ఎక్స్పెన్స్ ఫర్ విచ్ బెనిఫిట్ కనుక, దాని నుంచి వచ్చే బెనిఫిట్ కనుక 12 మంత్ పీరియడ్ కన్నా ఎక్కువ కనుక ఉంటే దాన్ని అసెట్ అని క్లాసిఫై చేసుకుంటాం. అలా కాకుండా వితిన్ ద 12 మంత్ ఉంటే మటుకు దాన్ని ఆ కాస్ట్ ఇన్కర్ ఏదైతే అయిందో దాన్ని ఎక్స్పెన్స్ అని మాత్రమే అంటాం. సో అగైన్ ఐ విల్ రిపీట్, ఒక కాస్ట్ పెట్టినప్పుడు కాస్ట్ ఇన్కర్డ్ కనుక 12 మంత్ బిలో కనుక ఉంటే దాన్ని మనం జస్ట్ ఎక్స్పెన్స్ అని మాత్రం అంటాం. ఎక్స్పెన్స్ అంటే ఏంటి? ఒక ఖర్చు. ఆ ఖర్చు నుంచి వచ్చే బెనిఫిట్ అనేది 1 ఇయర్ కన్నా లోపే ఉంటుంది. శాలరీస్ పే చేసాం, 1 మంత్కే పే చేసేది. సో 1 మంత్ శాలరీస్ మనది, శాలరీస్ కానీ ఆ వేజెస్ కానీ ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎక్స్పెన్స్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఆ ఎక్స్పెన్స్ పెట్టినప్పుడు మాత్రమే ఖర్చు, ఆ బెనిఫిట్ అనేది అక్కడ అయిపోతుంది. అలా కాకుండా నువ్వు కనుక 12 మంత్ పీరియడ్ కన్నా అబోవ్ కనుక వస్తే దాని యొక్క బెనిఫిట్ అనేది, అప్పుడు దాన్ని ఏమనాలి? అసెట్ అని పిలవాలి. బిల్డింగ్స్ కానీ, ఫర్నిచర్ కానీ ఇలాంటివి, మెషినరీ కానీ ఇలాంటివి. ఇప్పుడు దీంట్లో మనం చూస్తే బిల్డింగ్, ఫర్నిచర్, మెషినరీ ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి, మనం ముట్టుకోగలం, టచ్ చేయగలం, చూడగలం. వీటికి మళ్ళీ ఇంకో క్లాసిఫికేషన్ చేశారు, దాన్నే
టాంజిబుల్ అసెట్స్ అని అంటాం. దాన్ని మనం ఏమంటాము, టాంజిబుల్ అసెట్స్ అంటాం. సో టాంజిబుల్ అసెట్స్ అంటే మరి ఏంటి, అర్థం ఏంటి? టాంజిబుల్ అంటే విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్. టాంజిబుల్ అసెట్స్ విచ్ కెన్ బి సీన్ అండ్ టచ్డ్, టచ్ చేయగలము చూడగలము, దాన్ని టాంజిబుల్ అసెట్స్ అంటాం. మరి టాంజిబుల్ ఉంటాయి, ఇంటాంజిబుల్ కూడా ఉంటాయి కదా, మరి వేటిల్ని ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాము? సో ఇంటాంజిబుల్ అసెట్స్ అనేది దేన్ని అంటామంటే ఈ బిల్డింగ్స్, ఫర్నిచర్, మిషనరీ అవన్నీ ముట్టుకోగలము చూడగలము. మరి ఇంటాంజిబుల్ అసెట్స్ అంటే ఫర్ సపోజ్ నేను ఒక కేఎఫ్సి పెట్టాలి, కేఎఫ్సి ఫ్రాంచైజీ తీసుకోవాలి. సో ఈ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే నా నేను ఆ పేరు మీద డైరెక్ట్గా పెట్టేయొచ్చా? పెట్టుకోవచ్చు. ఏమని కేఎఫ్సీయో జిఎఫ్సీయో, కేఎఫ్సీ అంటే ఇంకేదో, ఆ పేర్లు డిఫరెంట్ డిఫరెంట్ ఎక్కడో దగ్గర కొంచెం చేంజ్ అని చేసుకుంటారు. సో ఎగ్జాక్ట్గా నువ్వు కేఎఫ్సీ బ్రాండింగ్ అదంతా చేయాలంటే మనం పెట్టుకోకూడదు. సో ఎప్పుడు పెట్టుకోవచ్చు? వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుంటే. సో వాళ్ళు ఊరికే మనకి పర్మిషన్ ఇచ్చేస్తారా? లేదు. ఆ ఫ్రాంచైజీని మనం కొనుక్కోవాలి, అంటే ఆ రైట్స్ని మనం కొనుక్కోవాలి. ఆ రైట్స్ కొన్నిసార్లు ఫ్రాంచైజీ రైట్స్ అంటాము, కాపీ రైట్స్ అంటాము, గుడ్ విల్ అంటాము, బుక్స్కి అయితే గుడ్ విల్ అంటాము, అదేదన్నా ఒక మెథడ్ని తీసుకునే పని అయితే పేటెంట్ రైట్స్ అంటాము. ఇవన్నీ కూడా మనకు ఆస్తులే కదా, ఇవన్నీ కూడా మనం ఖర్చు పెడతాం, దాని నుంచి బెనిఫిట్ వరకు ఒక 5 ఇయర్స్ 2 ఇయర్స్ 10 ఇయర్స్ అలా వాడుకోవచ్చు. 1 ఇయర్ కన్నా ఎక్కువ ఉంది కదా, అది కూడా అసెట్టే. సో దాన్ని ఏం చేయొచ్చు మనం? ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. మరి చూడగలమా? పేపర్లో మాత్రమే చూడగలం. నిజానికి అసెట్ ఉందా? ఆ రైట్ అనేది మనకు కంటికి కనపడుతుందా? ఓన్లీ ఇన్ అగ్రిమెంట్స్ ఉంటుంది. వీటిల్నే ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం, విచ్ కెనాట్ బి సీన్ అండ్ టచ్డ్. గుడ్ విల్ కానీ, మంచి పేరు కానీ, అవన్నీ కూడా ఇంటాంజిబుల్ అసెట్స్ అంటాం. గుడ్ విల్, కాపీ రైట్స్, పేటెంట్స్. సో కాపీ రైట్స్కి పేటెంట్స్కి ఒక డిఫరెన్షియేషన్ ఇవ్వాలి అంటే, కాపీ రైట్స్ మోస్ట్లీ బుక్స్కి, ఆ రైటింగ్స్కి వాటికి ఉంటాయి. అదే పేటెంట్స్ అంటే ఒక మెథడ్కి ఉంటాయి, ఒక మెషినరీ ఇలా తయారు చేయాలి, ఒక రెసిపీ ఇలా తయారు చేయాలి, ఆ పేటెంట్స్ అనేది దానికి ఉంటాయి. ఇంకా రకరకాల పేర్లు ఉంటాయి, ఫ్రాంచైజీ రైట్స్ అని, ఇంకా అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ అని కూడా ఉంటాయి. సో అది, దట్ ఈస్ అబౌట్ ఇంటాంజిబుల్ అసెట్స్. నెక్స్ట్ కమింగ్ టు బిజినెస్ ట్రాన్సాక్షన్. సో బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఏంటి? సో బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు బిజినెస్లో 1,25,000 జరుగుతాయి రోజుకి. మనం వచ్చి షట్టర్ ఓపెన్ చేసుకోవాలి, లేదా ఇంకొకరిని పిలవాలి, ఇంకొకరిని పిలవాలి, కాల్స్ చేయాలి. సో అవన్నీ చాలా యాక్టివిటీస్ జరుగుతాయి, చాలా పనులు జరుగుతాయి. మరి అన్నింటినీ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అని అంటామా? అనకూడదు. అలా ఉండే పని అయితే కోట్లలో ట్రాన్సాక్షన్స్ ఉంటాయి, అవన్నీ రిలవెంట్ అంటే రిలవెంట్ కాదు. అవన్నీ బిజినెస్ జరగడం కోసం అవసరమా అంటే అవసరం. బట్ వీటిల్ని మనం బుక్స్లో రికార్డ్ చేసుకోవాలి. సో వీటిల్ని రికార్డ్ చేసుకోవాలంటే ఏవైతే మానిటరీ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఉంటుందో వాటిని మాత్రమే రికార్డ్ చేసుకోవాలి. అవి వేటికి ఉంటాయి, అవి వేటికి ఉంటే వాటికి. గూడ్స్ కొన్నాము, మానిటరీ వాళ్ళకి డబ్బులు కట్టాలి, లేదా డబ్బులు కట్టాల్సి వస్తుంది. అన్నీ క్యాష్ పేమెంట్సే చేయం కదా, డబ్బులు కట్టాలి లేదా కట్టాల్సి వస్తుంది, అప్పు పెట్టచ్చు కదా. బిజినెస్ అంటే మోస్ట్లీ అప్పులోనే జరుగుతాయి. అలాగే సాలరీస్ పే చేసాం, డోర్ తీసాము, ఏమైనా ఖర్చు అవుతుందా? షట్టర్ కీస్ బంద్ చేసాము, ఏమైనా ఖర్చు అవుతుందా? అవు, ఇవన్నీ కూడా యాక్టివిటీసే. బట్ బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటే ఒక యాక్టివిటీకి ఇట్ షుడ్ హ్యావ్ సమ్ మానిటరీ వాల్యూ. అలాంటప్పుడే దాన్ని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ అని అనగలం. సో యాక్టివిటీ విచ్ హ్యాస్ మానిటరీ, అంటే మానిటరీ అంటే మనీ టర్మ్స్, మానిటరీ ఇన్ఫ్లో కానీ అవుట్ఫ్లో కానీ ఉంటే దాన్ని మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ అంటాం. మరి ఈ బిజినెస్ ట్రాన్సాక్షన్లో డబ్బుల రూపంలో కనుక ఇప్పుడు ఒక సాలరీస్ పే చేసాం, అయిపోయింది, అతను ఆ నెల అంతా పని చేసి ఉంటాడు, తనకి డబ్బులు ఇచ్చేస్తాం, అంటే ఇమీడియట్గా క్యాష్ పేమెంట్ జరిగిపోతుంది. అగైన్ గూడ్స్ కొన్నాము, డబ్బులు పే చేసాం, గూడ్స్ సేల్ చేసాము, డబ్బులు తీసేసుకున్నాం. ఇవన్నీ క్యాష్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ ట్రాన్సాక్షన్స్ అంటే క్యాష్లోనూ జరగచ్చు, బ్యాంక్ ద్వారా కూడా జరగచ్చు. డబ్బులు కనుక ఇమీడియట్గా ఎక్స్చేంజ్ చేయకపోతే దాన్ని క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. అలా కాకుండా ఇవాళ నేను గూడ్స్ తీసుకొని ఒక 10 రోజుల తర్వాత పే చేశాను అనుకోండి, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం, అప్పు మీద కొన్నట్టు అని అంటాం. మనం ఇంటి దగ్గర కూడా చూస్తుంటాం కదా, అప్పు మీద ఏదన్నా సరుకులు తెచ్చుకోవడం, మళ్ళీ 10 రోజుల తర్వాత పే చేస్తాను అనడం, దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. క్యాష్ ట్రాన్సాక్షన్ అంటే ఇమీడియట్లీ దేర్ షుడ్ బి అన్ ఎక్స్చేంజ్ ఆఫ్ క్యాష్, అది క్యాష్ పర్చేజ్ కావచ్చు, క్యాష్ సేల్ కావచ్చు. అదే క్రెడిట్ పర్చేజ్ అంటే, క్రెడిట్ సేల్ అంటే ఇవన్నీ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్. అప్పు మీద గూడ్స్ని కొన్నాం.
cash transaction as well as credit transaction. And business transactions తో పాటు మనకి ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఈవెంట్. ఈవెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈవెంట్ అంటే ఏంటి? సో ఈవెంట్ అంటే ఒక రిజల్ట్ అనమాట. ఇప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ జరిగాయి. ఇప్పుడు చాలా ట్రాన్సాక్షన్స్ దేనికోసం చేస్తాం? మన ప్రాఫిట్ ఆర్ లాస్ తెలుసుకోవడం కోసం చేస్తాం. మరి ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ మనకు వచ్చిందా రాలేదని ఎలా తెలుస్తుంది? ఆ ఇయర్కి సంబంధించిన లేదా ఆ రోజుకి జరిగిన ఎక్స్పెన్సెస్ మొత్తం తీసుకోవాలి, అలాగే ఇన్కమ్స్ మొత్తం తీసుకోవాలి. ఈ రెండింటిలో ఇన్కమ్స్ కనుక ఎక్కువ ఉంటే మనకు వచ్చింది ప్రాఫిట్, లేదా మనకు వచ్చి ఎక్స్పెన్సెస్ కనుక ఎక్కువ ఉంటే మనకు వచ్చింది లాస్. సో దీన్ని ఈ రిజల్ట్ వచ్చింది కదా, ఈ ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల, చాలా ట్రాన్సాక్షన్స్ జరగడం వల్ల దాని యొక్క రిజల్టే మనకు వచ్చిన ప్రాఫిట్ ఆర్ లాస్. ఆ ప్రాఫిట్ ఆర్ లాస్ని ఈవెంట్ అంటాం. సో ఈవెంట్ ఈజ్ ఏ రిజల్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్స్ ఆర్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్, వాటి వల్ల వచ్చే రిజల్ట్స్, రిజల్ట్స్ ఆఫ్ సెవరల్ ట్రాన్సాక్షన్స్. అగైన్ క్లోదింగ్ స్టాక్ కూడా తీసుకోవచ్చు. క్లోదింగ్ స్టాక్ అంటే ఏంటి? మనం 10 గూడ్స్ కొన్నాం, 8 గూడ్స్ సేల్ చేసాము, ఇంకొన్ని గూడ్స్ మిగిలి ఉన్నాయి 2 గూడ్స్. మరి ఆ ట్రాన్సాక్షన్కి రికార్డ్ చేయాలంటే రికార్డ్ చేయాలి, బట్ అది ఖర్చు కాదు కదా. ఇప్పుడు మనం క్లోదింగ్ స్టాక్ అంటే గూడ్స్ 10 గూడ్స్ ఆల్రెడీ కొనేసాం, 8 గూడ్స్ ఆల్రెడీ సేల్ చేసేసాం, మిగిలింది 2 గూడ్స్. క్యాష్ ఫ్లో ఎక్కడ లేదు కదా, బట్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ క్లోదింగ్ స్టాక్ కదా. ఈ క్లోజింగ్ స్టాక్ని దాన్నే ఈవెంట్ అంటాం. సో అవి కూడా రికార్డ్ చేయాలి బుక్స్లో. అవి ఎలా రికార్డ్ చేయాలి ఏంటి అనేది మన టాపిక్ కాదు. ఓన్లీ మన ఏమేమి ఉన్నాయి, ఆ టర్మినాలజీ ఏంటి, రిజల్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఇంకా మనకు అసెట్స్లో ఒకటి ఇంటాంజిబుల్ టాంజిబుల్ అసెట్సే కాకుండా కరెంట్ అసెట్స్ అవి కూడా ఉన్నాయి. కరెంట్ అసెట్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా సేల్ చేసాం, ఆ సేల్ చేసినప్పుడు లెట్స్ ఏ అతను మనకు ఒక 10,000 ఇవ్వాలి. 10,000 ఇవ్వాలి అంటే ఎప్పుడు లోపల ఇస్తాడు? 1 మంతా, 2 మంతా, 3 మంతా, 1 ఇయరా? 1 ఇయర్ మనకు డబ్బులు ఇవ్వకుండా ఉంటే మనకి ఎలా జరుగుతుంది? మనం సాలరీస్ పే చేసుకోవాలి, మనం గూడ్స్ కొనుక్కోవాలి, మనం ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్స్ పెట్టుకోవాలి. సో అన్నీ జరగదు కదా. సో ఇతిన్ 3 మంత్స్ లోపు ఇవ్వాలి. సో అది కూడా మన అసెట్టే కదా. సో ఇలా కూడా ఒక సేల్ జరిగినప్పుడు, డబ్బులు వెంటనే జరిగినప్పుడు దాన్ని క్రెడిట్ ట్రాన్సాక్షన్ అంటాం. సో ఈ క్రెడిట్ ట్రాన్సాక్షన్ వల్ల డబ్బులు ఒకరి దగ్గర నుంచి మనకు రావాలి. ఆ రావాలన్నదాన్ని ఇక్కడ ఎలా అంటామంటే రిసీవబుల్స్ అని అంటాం. ఏమంటాము? రిసీవబుల్స్. ఈ ఎందువల్ల రిసీవబుల్స్ వచ్చాయి? ఒక ట్రేడ్ జరిగింది, ఇదర్ పర్చేస్ కానీ లేదా సేల్ కానీ. మనకైతే ట్రేడ్ రిసీవబుల్స్ అంటాం. ట్రేడ్ జరిగింది, డబ్బులు ఇంకా రావాలి. ట్రేడ్ రిసీవబుల్స్ ఏ పర్సనో బి పర్సనో సేల్ చేసాం, ఆ ఏ పర్సన్ని బి పర్సన్ దగ్గర డబ్బులు రావాలి, వాటిని మనం జనరల్గా ట్రేడ్ రిసీవబుల్స్ అంటాం. అలాగే క్రెడిట్ సేల్స్ ఉంటే క్రెడిట్ పర్చేజెస్ కూడా ఉంటాయి కదా. సో క్రెడిట్ పర్చేజెస్కి మనం డబ్బులు ఇవ్వము ఇమీడియట్గా. ఎవరికి ఇవ్వాలి? సమ్ ఎక్స్ పర్సనో వై పర్సన్కే ఇవ్వాలి. ట్రేడ్ జరిగింది బట్ డబ్బులు కట్టలేదు, ట్రేడ్ పేయబుల్స్ అని అంటాం. దీన్ని రకరకాల పేర్లు వాడతాం. సండ్రీ రిసీవబుల్స్ అని, సండ్రీ పేయబుల్స్ అని, అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ బదులు డెటార్స్ అంటాం పాపులర్గా. డెటార్స్ అంటే డబ్బులు మనకు రావాలని, క్రెడిటార్స్ అంటే మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని, లేదా మనకు డబ్బులు ఇచ్చిన వాళ్ళని. ట్రేడ్ రిసీవబుల్స్ అంటే ఒక ట్రేడ్ జరిగింది, ఆ ట్రేడ్ నుంచి ఇంకా మనకు డబ్బులు రావాలి, క్రెడిట్ సేల్. అలాగే ట్రేడ్ పేయబుల్స్ అంటే ఒక పర్చేస్ జరిగింది, క్రెడిట్ పర్చేస్, వాళ్ళకి మనం డబ్బులు పే చేయాలని, క్రెడిటార్స్ అప్పు ఇచ్చిన వాళ్ళు లేదు కట్టాల్సిన వాళ్ళు అని అంటాం. ఇవి కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అంటాం. అండ్ అగైన్ కరెంట్ అసెట్స్ అంటే మనకు తెలుసు, ఒక 3 మంత్స్ లోపు మనకి పేమెంట్ రావాల్సి ఉంటే దాన్ని కరెంట్ అసెట్స్ అంటాం. మరి కరెంట్ లైబిలిటీస్ అంటే ఏంటి? లైబిలిటీ అంటే అప్పు. కరెంట్ లైబిలిటీ అంటే తక్కువ కాలంలో డబ్బులు కట్టేయాలి. ఇప్పుడు 3 మంత్స్ లోపు కట్టేస్తే కామ్ ఉంటాడు, 6 మంత్స్ ఉంటానంటే, 1 ఇయర్ ఉంటానంటే ఉంటారా? ఉండదు. బ్యాంక్ లోన్లో కూడా ఈఎంఐ సిస్టమ్ వేరు, టర్మ్ లోన్స్ వేరు. టర్మ్ అంటే ఒక పీరియడ్కి ఇంతని కట్టడం, అది ఈఎంఐస్ అంటే ప్రతి నెల కట్టడం. సో అవి కూడా కరెంట్ లైబిలిటీ, లాంగ్ టర్మ్ లైబిలిటీ. 1 ఇయర్ తర్వాత పే చేసే పని అయితే లాంగ్ టర్మ్ లైబిలిటీ, విత్ఇన్ 3 మంత్స్ లోపు పే చేసే పని అయితే కరెంట్ లైబిలిటీస్. లైబిలిటీస్ అంటే అప్పులు, కట్టాల్సిన అమౌంట్స్. దాంట్లో మళ్ళీ కరెంట్ లైబిలిటీ, లాంగ్ టర్మ్ లైబిలిటీ అలా కూడా ఉంటాయి. కరెంట్ లైబిలిటీ అంటే వితిన్ 3 మంత్స్లో కట్టేసేయాలి మోస్ట్లీ కరెంట్ లైబిలిటీస్. సో నెక్స్ట్, ఇప్పుడు బిజినెస్ అంటే ఆ బిజినెస్ని ఎవరో ఒకరు స్టార్ట్ చేయాలి కదా. అతను ఎవరు? ఆ బిజినెస్ యొక్క ఓనర్. ఆ ఓనర్ని మనం అకౌంటింగ్లో ఏమంటామంటే ప్రొప్రైటర్ అంటాం.
ఏమంటాము ప్రొప్రైటర్ అని అంటాం. ప్రొప్రైటర్ ఈ ప్రొప్రైటర్ అంటే ఎవరు? నథింగ్ బట్ ద ఓనర్. హూ స్టార్ట్స్ ద బిజినెస్ ఇస్ ద ఓనర్. మరి ఓనరు డబ్బులు తేవాలి కదా బిజినెస్లోకి. బిజినెస్ అనేది డబ్బులు లేకుండా స్టార్ట్ అవ్వదు కదా. ఆ ఓనర్ కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తాడు కదా బిజినెస్లోకి. ఆ ఇన్వెస్ట్మెంట్స్ని మనం క్యాపిటల్ అని అంటాం. వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్ మన ఎంట్రీ కూడా దీంతో నుంచి స్టార్ట్ అవుతుంది. క్యాపిటల్ క్యాపిటల్ ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని మనం క్యాపిటల్ అంటాం. ఓనర్ ఏ రూపంలో డబ్బులు తెచ్చినా, అసెట్ రూపంలో తెచ్చినా, గూడ్స్ రూపంలో తెచ్చినా, దాన్ని మనం క్యాపిటల్ అనే అంటాం. ఓనర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈక్విటీ ఓనర్ డబ్బులు అని అంటాం. ప్రొప్రైటర్ డబ్బులు తెస్తే దాన్ని క్యాపిటల్ అంటాం. ప్రొప్రైటర్ అంటే ఓనర్ ఆఫ్ ద బిజినెస్. మరి ప్రొప్రైటర్ డబ్బులు తెచ్చినప్పుడు ప్రొప్రైటర్ డబ్బులు తీసుకెళ్ళిపోతాడు కదా. ప్రొప్రైటర్ డబ్బులు తీసుకెళ్ళచ్చు కదా బిజినెస్లో నుంచి. సో బిజినెస్లో నుంచి డబ్బులు తీసుకెళ్ళిపోతే దాన్ని ఖర్చు అని అంటామా? ఖర్చు అని అన్నాం అనుకోండి, అది ప్రాఫిట్ని ఇంపాక్ట్ చేస్తుంది. సో ఓనర్ తెచ్చిన డబ్బులు తీసిన డబ్బులు వల్ల ప్రాఫిట్ అనేది ఇంపాక్ట్ కాకూడదు. సో దానికే మనం స్పెషల్ నేమ్స్ అనేది ఇచ్చాం. ఒకటేమో క్యాపిటల్, ఓనర్ డబ్బులు తెస్తే. ఓనర్ కనుక ఏదన్నా రూపంలో కనుక డబ్బులు కానీ లేదా గూడ్స్ కనుక ఇంటికి తీసుకెళ్తే దాన్ని మనం డ్రాయింగ్స్ అని అంటాం. ఏమంటాము? డ్రాయింగ్స్ అని అంటాం. డ్రాయింగ్స్ అంటే నథింగ్ బట్ ద ఓనర్ ఓనర్ విత్ డ్రాన్. ఇట్ మే బీ క్యాష్, ఇట్ కెన్ బి ఫర్నిచర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్ ఫ్రమ్ ద బిజినెస్ ఫర్ హిస్ పర్సనల్ యూస్, దెన్ ఇట్ ఈస్ డ్రాయింగ్స్. క్యాపిటల్ అంటే ఓనర్ యొక్క అమౌంట్ కనుక ఇన్వెస్ట్ చేస్తే క్యాపిటల్ అంటాము. ఓనర్ కనుక తీసుకెళ్ళిపోతే డ్రాయింగ్స్ అని అంటాం. ఇవి మోస్ట్లీ మనకు ఇంపార్టెంట్ ఐటమ్స్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా కొన్ని ఉన్నాయి, అది ఇన్కమ్ అండ్ గెయిన్. ఇన్కమ్ అంటే ఆదాయం, గెయిన్ అన్నా కూడా ఒక రకంగా ఆదాయం అని అంటాం. ఇన్కమ్ ఆర్ గెయిన్. ఇన్కమ్ లైక్ సేల్స్ చేసాము, అది ఏంటి బిజినెస్కి మన ఇన్కమ్. అలాగే ఎవరన్నా మనం 10,000 కట్టాలి. సో 10,000 కట్టేటప్పుడు ఒక 3-4 రోజులు ముందే పే చేసాము. సో దానికి కొంత అమౌంట్ డిస్కౌంట్ ఇచ్చారు, అది గెయిన్. సో ఇటువంటివి ఇన్కమ్స్ అండ్ గెయిన్స్, ఇవి కూడా ఉంటాయి. అలాగే ఇన్కమ్స్ అండ్ గెయిన్స్తో పాటు ఎక్స్పెన్సెస్. సో ఎక్స్పెన్సెస్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఒక ఖర్చు పెట్టినప్పుడు దాని యొక్క బెనిఫిట్ కనుక వితిన్ 12 మంత్స్ కనుక ఉంటే దాన్ని ఎక్స్పెన్స్ అంటాం. అలాగే ఒక గూడ్ కొన్నాము, ఒక గూడ్ కొంటే డిస్ట్రాయ్ అయిపోయింది, ఫైర్ వల్ల డిస్ట్రాయ్ అయిపోయింది లేదా కింద పడి పగిలిపోయింది, అదేంటది? లాస్. గూడ్స్ కొంటే ఏమో పర్చేస్ ఎక్స్పెన్స్, ఆ గూడ్స్ బెనిఫిట్ రాకముందే కనుక డిస్ట్రాయ్ అయిపోతే దాన్ని మనం లాస్ అంటాం. ఇన్కమ్కి గెయిన్కి కూడా అదే డిఫరెన్స్ మనం తీసుకోవచ్చు. ఇన్కమ్ అనేది మనం ఏదన్నా చేస్తే మనకు వచ్చే ఆ గెయిన్ ఏదైతే ఉందో దాన్ని ఇన్కమ్ అంటాము. గెయిన్ అనేది పర్టికులర్గా చూడాలంటే డిఫరెన్స్ ఉంది, లేదా ఓవరాల్ యాజ్ ఎ జనరల్ చూడాలంటే పెద్ద డిఫరెన్స్ లేదు. సో ఏం చేయకుండా బిజినెస్ ఏం చేయకుండా ఇలా డబ్బులు ముందుకు కట్టినందుకు అటువంటి వచ్చే అమౌంట్ని మటుకు మనం గెయిన్ అంటాం. అండ్ ఫైనల్గా నేను చెప్పొచ్చేది అంటే, మనకు ఒక ఎంట్రీస్ రాయాలంటే ఏవి చాలా ఇంపార్టెంట్ అంటే ఇవి ఇప్పుడు చెప్పేటివి చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఆ డిస్కస్ చేసిన వాటిల్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి క్యాపిటల్. ఎంట్రీస్ కూడా మనం దీన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ చేస్తాం. క్యాపిటల్, డ్రాయింగ్స్, ఇన్కమ్, గెయిన్, ఎక్స్పెన్స్, ఇన్కమ్, గెయిన్, ఎక్స్పెన్స్, అసెట్, లయబిలిటీ. క్యాపిటల్ అంటే ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్. ఈ టేబుల్ వరకు ఇప్పుడు వరకు విన్నా వినకపోయిన మటుకు ఇది చాలా జాగ్రత్తగా ఉండండి. ఓనర్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఏ రూపంలో అయినా, క్యాష్ రూపంలో అయినా, గూడ్స్ రూపంలో అయినా, ఫర్నిచర్ రూపంలో అయినా, ఇంకేదన్నా అసెట్స్ రూపంలో అయినా, అలాగే ఓనర్ యొక్క పర్సనల్ యూస్ కోసం ఏది యూజ్ చేసినా కూడా, బిజినెస్ ఫండ్స్ నుంచి ఓనర్ పర్సనల్ యూస్ ఫ్రమ్ బిజినెస్, ఇది ఏం చేసినా కూడా, గూడ్స్ తీసుకెళ్ళినా, అసెట్స్ తీసుకెళ్ళినా, డబ్బులు తీసుకెళ్ళినా, అవన్నింటిని మనం డ్రాయింగ్స్ అంటాం. సో ఇన్కమ్ అండ్ గెయిన్ అన్నా కూడా లైక్ ఇక్కడ సేల్స్ ఎగ్జాంపుల్, అలాగే ఇక్కడ డిస్కౌంట్ రిసీవ్డ్ కానీ అటువంటివి. ఎక్స్పెన్సెస్లో ఖర్చులు, సాలరీస్ కానీ, వేజెస్ కానీ, అసెట్స్లో ఫర్నిచర్, బిల్డింగ్స్, అలాగే దీంట్లో టైప్స్ ఉన్నాయి, ఇంటాంజిబుల్ అసెట్స్, కరెంట్ అసెట్స్, టాంజిబుల్ అసెట్స్, అలా టైప్స్ ఉన్నాయి. లయబిలిటీలో వచ్చేసరికి బ్యాంక్ లోను, క్రెడిటార్స్, అలాగే దీంట్లో కూడా సన్రీ క్రెడిటార్స్, ఐ మీన్ కరెంట్ లయబిలిటీ, లాంగ్ టర్మ్ లయబిలిటీ, అలా చాలా ఉంటాయి.
సీ బేసికలీ ఇవన్నీ ఐటమ్స్ని కూడా ఇవి కనుక పర్ఫెక్ట్గా కనుక వస్తే ఒక ట్రాన్సాక్షన్లో ఒక యాక్టివిటీకి మానిటరీ కనుక వాల్యూ కనుక ఎస్టాబ్లిష్ చేయగలిగితే దాన్ని మనం ట్రాన్సాక్షన్ అంటాము. అండ్ ఆ రిజల్ట్స్ ట్రాన్సాక్షన్స్ యొక్క రిజల్ట్స్నే మనం ఈవెంట్స్ అంటున్నాం. ఈ ట్రాన్సాక్షన్ అండ్ ఈవెంట్స్లో ఇవి ఐడెంటిఫై చేయాలి, ఇవి ఏ అయితే ఉన్నాయో అవన్నీ సపరేట్ చేయాలి. ఆ సపరేట్ చేసినప్పుడు అప్పుడు మనం అకౌంటింగ్ ఎంట్రీ ఎలా రాయాలో చూస్తాం. సో దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. అండ్ నేను ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఇస్తాను, అవి మీరు క్యాపిటలా, డ్రాయింగ్సా, ఇన్కమా అవి మీరు నాకు చెప్పండి. ఫర్నిచర్ ఫస్ట్ వన్, ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్, ఇవన్నీ వేటి కింద వస్తాయి మీరు చెప్పాలన్నమాట. గుడ్ విల్, ఇప్పుడు నేను చెప్పిన వాటిల్లో అన్నీ కవర్ అయ్యాయి, వాటి నుంచి నేను అడిగాను. ఓనర్ ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇవి వరకు చేసి కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి, ఓనర్ ఇన్వెస్టెడ్ అమౌంట్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మనం ఎంట్రీ ఏ విధంగా రాయాలో అండ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని హాఫ్ ఇయర్లీ పరంగా చూద్దాం. ఇవంతా కూడా జనరల్గా చెప్పాను నేను, అందరికీ యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ అమ్మేసి డిగ్రీ వాళ్ళకి ఉపయోగపడుతుంది, అలాగే సాఫ్ట్వేర్స్ ఫంక్షనల్ కన్సల్టెన్సీకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.